मंडल में राजमंड्री वारी रामकृष्ण मिशन गिरीजन संचार वैद्यशाल पुनः प्रारंभ తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం పాతవరం గ్రామంలో రామకృష్ణ మిషన్ మెడికల్ క్యాంపు 18/2/2022 అనగా శుక్రవారం పునః ప్రారంభించడం జరిగిందని రామకృష్ణ మిషన్ సెక్రటరీ స్వామి నిశ్చలానంద డాక్టర్ శ్రీనివాస్ రాయుడు మీడియాతో మాట్లాడారు. గత 30 సంవత్సరాలుగా పాతవరం గ్రామంలో రామకృష్ణ మిషన్ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని 2020 మార్చిలో కోవిడ్ కారణాల వల్ల వైద్య సేవలు నిలిపివేయడం జరిగిందని చెప్పారు. మళ్లీ పోతవరం గ్రామ పెద్దలు, పునరావాస గ్రామ పెద్దలు మరియు గ్రామస్తుల కోరిక మేరకు ఈ రోజు వైద్య సేవలు పునః ప్రారంభించడం జరిగిందని ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు. ఆసుపత్రిలో ఉండాలని చెప్పి ఏమీ అవసరం లేదు. మీరు ఇక్కడికి వస్తున్నారంటేనే సగం రవ్వ నయమైనట్లు లెక్క. అది కాకుండా నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రీనివాస్. నేను రామకృష్ణ మిషన్లో చేస్తాను. మేము ఈరోజు పోతవరం గ్రామంలో మెడికల్ క్యాంప్ అనేది చేయడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా 3 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉండేది, 3 ఇయర్స్ బ్యాక్ ఉండేది. కోవిడ్ కారణం వల్ల ఇవి ఆపణం జరిగింది. అప్పుడు ఈరోజు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామం పెద్దల రిక్వెస్ట్పై మేము మళ్ళీ ఇవాళ నుంచి ప్రతి ఒక మూడో నెలకి శుక్రవారం చేయడం జరుగుతుంది క్యాంపు. సో ఈ సౌకర్యాన ఈ అవకాశాన్ని ప్రతి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాలని రామకృష్ణ మిషన్ నుంచి కోరుకున్న జరుగుతుంది.